ప్రపంచ పెట్టుబడులన్నీ ఒకే వేదిక మీదకు వస్తుంటే అన్ని రాష్ట్రాల సీఎంలు పరిశ్రమల శాఖ మంత్రులు ఐటీ మంత్రులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తా ఉంటే జగన్ సర్కారు మాత్రం ఈసారి దావో కు డుమా కొట్టేసింది అసలు ఈసారి వైసీపీకి పిలుపే రాలేదని కొందరంటుంటే లేదు ఆహ్వానం ఆహ్వానమందిన మేమే వెళ్లలేదంటూ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తమ అమాయకత్వాన్ని బయట పెట్టుకుని మీడియాకు దొరికిపోయాడు దావోస్ టూర్ వల్ల నిజానికి ప్రపంచ పెట్టుబడులన్నీ ఒకే వేదిక మీదకు వస్తాయి అక్కడ చెప్పాలనుకున్నది చెప్పవచ్చు ఒక రకంగా దీన్ని ప్రమోషన్ స్పాట్ గా చూడాలి మరి అలాంటి గోల్డెన్ ఛాన్స్ని వైసీపీకి ఎందుకు వాడుకోవడం లేదు అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ పారిశ్రామిక వర్గాల్లోనూ చర్చ నడుస్తూ ఉంది దావోస్ వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఏపీ పరిశ్రమల మంత్రి గుడివార అమర్నాథ్ కొట్టి పారేస్తున్నారు కానీ దావోస్ టూర్కి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎందుకు అటెండ్ అవుతున్నారు పక్కన ఉన్న కర్ణాటక ప్రభుత్వం ఎందుకు వెళుతోంది యూపీ సర్కార్ ఎందుకు పోతోంది ఇవన్నీ ప్రశ్నలే అంటే వారికి కూడా దావోస్కి వెళ్లడం వల్ల ఏమి ఉపయోగం లేదని తెలీదా ఇవే ప్రశ్నలు వైసీపీని ఇరకాటంలో పెడుతున్నాయి కరోనా దెబ్బకి జగన్ ప్రభుత్వం వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు దావోస్ పెట్టుబడుల సదస్సు జరగనేలేదు గతేడాది జగన్తో సహా అందరూ సూటు బూటులు వేసుకుని వెళ్ళి అక్కడ బొక్కబోర్లా పడ్డారు ఇప్పుడు దావోస్ కు రామ్ రామ్ అనడానికి నిజానికి ఇక్కడ రెండు పాయింట్లు ప్రధానంగా కనిపిస్తా ఉన్నాయి ఒకటి గతంలో దావోస్ వెళ్ళి జగన్ జోఖర్లా మిగిలిపోయాడు అక్కడి వారు అడిగే ప్రశ్నలకు నాలుగు ముక్కలు ఇంగ్లీష్ కూడా మాట్లాడలేక తెల్లముఖం వేసి సోషల్ మీడియాలో ఐటెం రాజాగా మిగిలిపోయాడు అందుకే మళ్లీ వెళ్ళి బుక్ అవడం కంటే డుమ్మా కొడితే పోలే అంటూ సజ్జల వారు సలహా ఇచ్చినట్లున్నారు ముద్దబ్బాయిలంతా దుప్పటి తన్ని ఇంట్లో పడుకున్నారు ఎంగం డైనమిక్ మినిస్టర్ అని చెప్పుకొని తిరిగే ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ నైనా పంపుదామంటే మనోడు నోరు తెరిస్తే బూతులు తప్ప ఇంగ్లీష్లో మాట్లాడమంటే ఈయన కూడా అబ్బా జబ్బా దబ్బా అంటాడని తెలిసి వైసీపీ సైలెంట్ అయిందట పెట్టుబడిదారులను ఆకర్షించే స్థాయిలో జగన్ కానీ మంత్రివర్గంలో మంత్రులు కానీ ఏ ఒక్కరూ కూడా ప్రసంగం చేయలేకపోవడంతో దావోస్ ట్రిప్ను ఏపీ సర్కార్ లైట్ తీసుకుందని తెలుస్తోంది ఇక రెండో కారణం ఏంటి అంటే దావోస్ నుంచి ఏపీ సర్కార్కు అసలు ఆహ్వానమే అందలేదట డ్రాయర్ల కంపెనీలను కూడా వదలకుండా ఆమ్యామ్యాలు అడిగి పక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేసిన జగన్ సర్కార్కు ఏ కంపెనీ వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా తమకు వాటాలు అడుగుతారని తెలిసి ఈసారి ఏపీకి ఇన్విటేషనే పంపలేదనే టాక్ బాగా వినిపిస్తోంది పెట్టుబడులను ఆకర్షించడం అంటే అదో ఆర్ట్ ఆ అవకాశం ఎప్పుడెప్పుడొస్తుందా అని అంత వెయిట్ చేస్తారు పెట్టుబడిదారులను మెప్పించి ఒప్పించే టాలెంట్ ప్రభుత్వం నడిపే వారికి ఉండాలి అయితే ఏపీలో మాత్రం సీన్ రివర్స్ ఇక్కడ ఒక్కడికంటే ఒక్కడికి తా అంటే తూరాదు రాదు అంత నిషానీగాళ్లే అదే అంతర్జాతీయ బూతుల పోటీ పెడితే నూట యాభై ఒక్క మందిలో వంద మంది ఫ్లైట్ ఎక్కేయడం ఖాయం ఇది జగన్ సర్కార్ స్టామినా ప్రయత్నమే చేయకుండా చేతులెత్తేసే నాసిరక మంత్రులు ఏపీని ఎలుతున్నారు